రేము డోర్స్ పెద్దగా ఇచ్చి దానికి ఈక్వల్ గా డోర్ కంటే పెద్దగా ఉండదు మీరు అంటారు కిటికీలని. మేమేమో డోర్స్ ఎంత కావాలో ఆ రూమ్ కి ఆ ఇంటికి ఎంత సైజ్ ఉంటే బాగుంటది, ఎంత వెడల్పు కానీ దాని అందం పోకుండా మేము ఇచ్చేసి, కిటికీలు అనేది వెంటిలేషన్ ఎక్కువ రావాలి కాబట్టి కిటికీలు హాల్ మెయిన్లీ హాల్ డైనింగ్ హాల్ ఆ ఏరియాలో మేము పెద్ద పెడతాం. మీరేమంటారు హాల్లో కానీ ఇక్కడ కానీ మెయిన్ డోర్ మించి ఏది పెద్దగా ఉండదు కూడా అంటారు, దానికి ఏంటి నియమం? ఇప్పుడు మన ఇంటి లోపలికి వచ్చేది పెద్దగా ఉండాలా పోయేది పెద్దగా ఉండాలా అని ఒక ప్రశ్న. అంటే సంపాదన ఎక్కువ రావాలా ఖర్చు ఎక్కువ పోవాలా? సంపాదన ఎక్కువ రావాలి. సంపాదన ఎక్కువ రావాలన్నప్పుడు మన ఇంటి లోపలికి ప్రధాన ద్వారం గుండా ఎంటర్ అయ్యేది ఇంటి లోపల ఉండే వాటన్నిటికంటే పెద్దది ఉండాలని మేము చెప్తాం. బయటికి పోయేదంతా కిటికీల రూపంలో వెళ్తుంది, అవన్నీ చిన్నగా ఉండాలని చెప్తాం. ఒకవేళ మనకు ఈ ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువగా కావాలి అని భావన ఉంది, కేవలం ఒక్క బ్రహ్మస్థానం ఓపెన్ చేసేస్తే 100% ఆ ఇంట్లో ఎప్పటికీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా సింపుల్, అందరూ బ్రహ్మస్థానం ఓపెన్ చేసుకోలేరు, చేయలేరు. సింపుల్ గా ఇంకోటి చేయొచ్చు, ఇంటి లోపల టోటల్ వెంటిలేటర్ సరౌండింగ్ పెట్టేస్తే ఏ రూమ్ లో కూడా కార్బన్ డైఆక్సైడ్ నిలబడదు, 100% ఆరోగ్యవంతులుగానే ఉంటుంది. మరి అలా అన్నప్పుడు కొన్నిటికి వెంటిలేటర్ పెడతాము, కొంతమంది ఫాల్ సీలింగ్ గా ఉంటారు, ఫాల్ సీలింగ్ కింద చేసుకోండి మళ్ళీ వెంటిలేటర్, అప్పుడు మరీ కిందికి అయిపోతుంది కదా. మినిమం ఇప్పుడు వచ్చి మేము వేసే సైజ్ హైట్ వచ్చేసి 11 or 10 feet. ఓకే, ఆ 11 feet బీములు కవర్ చేయడానికి మేము బీములు అయితే కనిపించకుండా ఉంటాము, ఆ బీములు కవర్ చేయడానికి ఫాల్ సీలింగ్ చేస్తాము. ఓకే, 11 feet వేసినప్పుడు ఆ ఫీట్ అనేది ఇంకొక ఫీట్ కిందికి చేరి పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అసలుకైతే ఫాల్ సీలింగ్ నేను ఎలో చేయలేను. ఎందుకు ఎలో చేయలేము అంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ ప్రశ్న ఒకటి వేసారో బీమ్స్ కనపడుతున్నాయి అన్నారు, నేనేం చేస్తానంటే మీరు 8mm రాడ్ వాడతారా, 12 వాడతారా, 16 వాడతారా, ఎక్కడైతే గోడలు ఉంటాయో గోడల్లో బీమ్స్ కలిసిపోవాలి, ఒకటో పాయింట్. 4 inches వాళ్ళు తీసుకోవద్దు. ఆ కండిషన్ లో మనకు అసలు పిల్లర్స్ గాని ఈ కోణాలు గాని బీమ్స్ గాని కనబడవు. కొన్ని సందర్భాల్లో కనిపించాలి, హాల్లో తీసుకోవాలి అనే సందర్భాలలో కన్సీల్డ్ బీమ్ మీరు మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఏ లేదు. మాకు వచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం మేము బీములు రాకుండా చేస్తాము, కానీ కస్టమర్ ఒప్పుకోడు కదా. మేము ఇచ్చేది అయితే ఇలా అయితే ఇస్తాము, కస్టమర్ ఒప్పుకోడు. రూల్ అన్నప్పుడు మేము రూల్ ప్రకారం వెళ్తాం, అన్రూల్డ్ అన్నప్పుడు మాకు సంబంధం. మా ఇంజనీర్ల వల్ల ఇది కాదు అనే సమస్య లేదు, 100% అవుతుంది. కాదు అనము, ఖచ్చితంగా చేస్తాము, కానీ అది డబ్బుతో కూడుకునేది. ఒకటి నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. ఒక 10 feet ఒక బీమ్ వేయాలంటే, లోపల 10 feet బీమ్ వేయాలంటే ఒక అప్రాక్సిమేట్లీ ఖర్చు ఎంత వస్తుంది? సింపుల్, డిపెండ్ అన్నప్పుడు ఎంత అయితే డిస్టెన్స్ ఉందో, 10 feet నియర్లీ 30,000 అవుతుంది. కన్సీల్డ్ బీమ్ వేస్తే ఎంత వస్తుంది? కన్సీల్డ్ బీమ్ అంటే 30 వస్తుంది. కన్సీల్డ్ బీమ్ అంటే ఆ ఏరియాని బట్టి. ఇప్పుడు దీనికి 10x10 కి కన్సీల్డ్ బీమ్ అవసరం లేదు, జనరల్ గా కన్సీల్డ్ వేసాం అనుకుందాం ఊరికి. పెద్ద ఏరియా పెద్ద ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరే మనం ఇక్కడ ఇచ్చాం కదా. నేను ఏమంటున్నా, ఎగ్జాంపుల్ అంటున్నాను, ఎగ్జాంపుల్ 15 feet కి 30,000 అనుకుంటే స్టీల్ రాంతే, ఓన్లీ స్టీల్ ఖర్చు మాత్రం వస్తుంది. ఆ ఎక్స్ట్రా బీమ్ ఏదైతే రాకుండా ఆ స్లాబే 4 inches కాకుండా 5 inches or 6 inches తీసుకొని దాంట్లో సెటప్ చేస్తే సేమ్ ఖర్చు ఇంకొక 5,000 తగ్గిపోతుంది. మీకు అంతగా 5,000 rupees లో మొత్తం అయిపోతుంది. సో నేనేమంటాను, ఈ స్లాబ్ లో వేసే స్టీల్ ఇంకో కొంచెం స్ట్రాంగ్ తీసుకోండి, ఒక్క పాయింట్ కాకుండా 2 points బీమ్ తీసుకొని స్ట్రెంగ్త్ తీసుకోండి, అయిపోయింది. ఆ బీమ్ కనబడకుండా ఉంటే ఇంటి లోపల ఇబ్బందులు ఉండవు అంటే. మీరేమంటారు అంటే వచ్చే ప్లేస్ లో కన్సీల్ బీమ్ తీసుకుంటారు, అది ఎక్కడ కనిపించే ప్లేస్ లోనే, వాల్స్ వచ్చే ప్లేస్ లోనే నాకు సంబంధం లేదు, ఆరామ్ గా పెట్టుకోవచ్చు మీరు, నో ఇష్యూ. ఓకే, క్లియర్.